నిర్లక్ష్యానికి శిశువు మృతి చెందింది. వలిగొండ మండలం గ్రామీణ పల్లెకి చెందిన ఉషారాణి అనే గర్భిణి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్లింది. అయితే అక్కడే పనిచేస్తున్న డాక్టర్ అనురా నా ప్రైవేట్ క్లినిక్ తీసుకురాకుండా ఇక్కడికెందుకు తీసుకుని మండిపడింది. సమయంలోనే శిశువు మృతి చెందింది. అయితే లేక ప్రభుత్వ ఆసుపత్రి వచ్చామని వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా శిశువు పూర్ణ మింగడం మృతి చెందింది. ఇందులో తన తప్పి లేదన్నారు వైద్యురాలు. మాకు ఇక్కడ మత్త డాక్టర్ లేరు. ఫస్ట్ నాడే డాక్టర్ భరత్ రిలీవ్ అయిపోయినాడు. మాకు టూర్స్ మాత్రమే భువనగిరి హాస్పిటల్ నుంచి ఒక ఎన్ఎస్ఆర్ తీసుకు పోతున్నారు. మన బుధవారం వచ్చారు, రెండు కేసులు చేస్తున్నారు. నైట్ అయిపోయి ఉంటుంది, ఇంటి తిరుగుతుందని చెప్తుంటే కంట్రాక్షన్స్ వస్తుంటాయి కదా, అది కదలిక లాగా అనిపించింది తన కదా. నన్ను ఫస్ట్ తెలిసిండదు. ఇప్పటికైతే నాకు ఐదుగురు డాక్టర్లు ఉండాలంటారు. ఐదుగురు బదులు నేను ఒక్కదానే చెప్తున్నా. వారం రోజుల నుంచి స్టాఫ్ ఏం లేదండి, మా అక్కడ లెవెన్ ఓ క్లాక్ ఎప్పుడైనా మేము లెవెన్కే స్టార్ట్ చేస్తాం థియేటర్. ఎక్కడ లెవెన్కే స్టార్ట్ చేస్తాం. రాగానే ఫస్ట్ నేను ఓపీ ఆఫీస్ కూడా సెక్షన్ ఇస్తాను. లోపలంతా బేబీ మోషన్ కూర్చొని మిక్కన స్టేజింగ్ అడగదు. మిక్కన ఏమైంది, అది మింగింది బేబీ. అది మింగడం వల్ల ఈవెన్ బయటకి డెలివరీ అయినాక మింగినప్పుడు బేబీకి డేంజర్ ఉంటుంది. అది స్కిన్ ఓడిపోయింది కదా, లోపలే ఓడిపోయింది. అది ఇప్పుడు మత్ డాక్టర్ బేబీ ఎట్లా ఉందో చూడడానికి స్టెత్కోప్ ఇట్లా పెట్టి వచ్చినందుకు అక్కడ స్కిన్ కూడా వచ్చింది. ఎందుకంటే అది ఆల్రెడీ చెప్పింది కాబట్టి. ఏ టైం రామంటే ఆ టైం బోనిపోతున్నాం. బోనీల చెక్అప్ చేస్తాం, వాళ్ళ చెక్అప్ ఇస్తున్నాం. ఇక స్కాన్ ఏమంటే స్కాన్ ఇస్తున్నాం, ఎక్స్రే తీస్తున్నాం, పరీక్ష చేస్తాం. అన్ని రకాల రిపోర్ట్లు ఓకే ఉన్నాయి. తుమ్మినేదాక నిన్నటి వరకు కూడా ఓకే ఉన్నాయి. నిన్న సాయంత్రం వస్తే ఆడ భువనగిరి హాస్పిటల్ చేయాలన్న కదా, నేను మళ్ళీ గిరికేకి వచ్చినాం. పైసలు ఎక్కువైతే అనుకుంటున్నావు, ప్రైవేట్ చేయనన్నా అని కోపం. ఇదే మేడం కోపం చేసి ఇలా మేడం, మేము లేని వాళ్ళం అయితే నా భార్య ఆశ వర్కర్ అయినా మరి మేము లేని వాళ్ళం మేడం ఎట్లా మేడం అని పొద్దుగా 6 గంటలకు ఆపాలి, 6 గంటలకు వచ్చి